హాయండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట అమ్మమ్మల కాలం నాటి కొబ్బరి రొట్టె. దీన్నైతే మన అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళు కొబ్బరి రొట్టె అన్నారు, కానీ మనమైతే దీన్ని కొబ్బరి కేక్ అని కూడా అనవచ్చు. ఎక్కువ స్వీట్ లేకుండా పచ్చి కొబ్బరితో చేసే ఈ కొబ్బరి రొట్టె భలే బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా పిల్లలు పుట్టినరోజులప్పుడు ఎగ్ లేకుండా చేద్దామనుకున్నప్పుడు ఇలా హెల్దీగా కొబ్బరి రొట్టె చేసి పిల్లల చేత కట్ చేయించండి, వాళ్ళు భలే సర్ప్రైజ్ అవుతారు. ఇంక ఈ కొబ్బరి రొట్టె నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి. ఇంక ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు కడిగి 1 గంట ముందే నానబెట్టి ఉంచాను. మనం ఈ కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీకు వీలైతే కొబ్బరిని తురుముకోండి, బాగుంటుంది. అలాగే ఈ కొబ్బరి ముక్కల్లో 2-3 యాలక్కాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ అల్లే కాకుండా కొంచెం మనం తురుముకున్నట్టు వస్తుంది చూడండి, అలా పట్టుకోండి. మిక్సీ ఆన్ ఆఫ్ చేస్తే మనకు అలా వస్తుంది. మరి మనకి కొలతలు కావాలి కదా. మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఈ గ్లాస్తో గ్లాస్ అయింది. ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత 10 వరకు జీడిపప్పులు, 10 వరకు బాదం పప్పులు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవి వేయటం వల్ల మనకి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇంక ఇప్పుడు ఇవి వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని ఇంక స్టవ్ మీద మరో గిన్నె కానీ కడాయి కానీ పెట్టేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే పచ్చి కొబ్బరి తురుము కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తోటి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇంక ఈ వాటర్లో మనం నానబెట్టి రెడీగా ఉంచుకున్నాం కదా పచ్చిశనగపప్పు కూడా వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే గ్లాస్తోటి 1/4 గ్లాసు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొంచెం అయినా వేసుకోండి, ఇదైతే లైట్ స్వీట్గానే ఉంటుంది, అలా ఉంటేనే బాగుంటుంది. ఇంక ఇప్పుడు మనం కొబ్బరి మిక్సీ పెట్టి ఉంచుకున్నాం కదా, ఆ కొబ్బరి తురుము కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంక ఇది ఒక పొంగొచ్చి 2 ఉడుకులు ఉడికే వరకు ఉడికించుకోవాలి. మనకు పూర్తిగా ఏం ఉడకాల్సిన అవసరం లేదు, శనగపప్పు నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. ఇంక ఇక్కడ చూడండి మనకు పొంగొచ్చింది, ఉడుకుతున్నాయి. ఇంక ఇప్పుడు ఇందులోకి మనం 1/4 గ్లాసు వరకు బియ్యపు రవ్వ, ఇది మనకు బయట మార్కెట్లోనూ దొరుకుతుంది, ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా చేసుకోండి మీరు. ఇంక ఇప్పుడు ఈ బియ్యపు రవ్వని మనం ఉప్మాకి రవ్వ ఎలా పోసుకుంటామో తిప్పుకుంటూ అలాగే గరిటెతో తిప్పుకుంటూ కొంచెం కొంచెం స్లోగా పోసుకోవాలి, ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా పోసుకోవటం వల్ల. ఇంక మనం వాటర్ ఎక్కువ వేసాం కదా, మనకు ఉప్మా అలాగే ఇదంతా కూడా దగ్గర అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా గరిటెతో మాత్రం తిప్పుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. చూస్తూ ఉండగానే చాలా త్వరగానే దగ్గరగా అయిపోతుంది. ఇంక ఇక్కడ చూసారు కదా ఇలా దగ్గరగా అయిపోయింది. ఇంకా స్టవ్ సిమ్లో పెట్టి ఇప్పుడు ఇలాగే తిప్పుకుంటూ ఉండాలి 1-2 నిమిషాల్లో మనకు పూర్తిగా దగ్గర అవుతుంది. ఇంక ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పులు కూడా నెయ్యితో సహా వేసేసుకోవాలి. మీకు కావాలనిపిస్తే ఇంకా 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ల వరకైనా నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి వేస్తే బాగుంటుంది. అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనం కేక్ చేసుకుంటాం కదా, అలాంటి గిన్నె తీసుకోండి, ఏదైనా స్టీల్దైనా పర్వాలేదు. అందులో కొంచెం నెయ్యి వేసేసి 1/4 టీ స్పూన్ అంతా కూడా గిన్నెకి అప్లై చేసుకోవాలి. ఇందులో అడుగున బటర్ పేపర్ వేసుకున్నారంటే మీరు అసలు గిన్నెకి ఏ మాత్రం కూడా రొట్టె అనేది అంటుకోకుండా వస్తుంది. ఇలా నీట్గా బటర్ పేపర్ వేసేసుకొని మనం రెడీగా ఉంచుకున్న కొబ్బరి మిశ్రమం అనేది ఈ గిన్నెలో వేసేసుకోవాలి. ఇంక ఇక్కడ చూసారు కదా చక్కగా మనకు కొంచెం ఆరేసరికి పూర్తిగా గట్టిగా అయింది. ఇందులో నేను మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేశాను. ఈ మాత్రం గట్టిగా ఉంటే చాలు, మనకి మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా రవ్వరవ్వగా అయిపోయేలాగా చేయకండి. ఇంక ఇప్పుడు ఇదంతా కూడా గిన్నెలో వేసేసుకొని నీట్గా చేసుకోవాలి. మనం ఇలా గరిటెతో నొక్కేస్తూ నీట్గా వేసేసుకోండి. లాస్ట్లో చేతితో కూడా నీట్గా అంటే కనుక మనకి రొట్టె అనేది తర్వాత తీసిన తర్వాత నీట్గా వస్తుంది. ఇంకా పైన మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలి. మీ దగ్గర ఉంటే నెయ్యి ఇంత వేసుకోండి, లేకపోతే కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. ఇంక ఇక్కడ చూసారు కదా చేతితో ఇలా అంతా కూడా నీట్గా అనేసి ఇంకా స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద మనం కడాయి పెట్టేసుకోవాలి. ఇలా కడాయి పెట్టుకొని ఇందులో ఒక స్టాండ్ లాంటిది వేసుకోండి, 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోండి. ఇంకా 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మూత తీసేసి మనం ఈ గిన్నెను పెట్టేసుకోవాలి.
చేసుకోవాలి. ఇది కూడా దాదాపు కేక్ లాగా ఒక అర్ధ గంట 40 నిమిషాలు లోపు పడుతుంది. ఒక అర్ధ గంట అయిన దగ్గర నుంచి మీరు చూసుకుంటూ ఉండండి. ఇంకా దీని మీద మూత పెట్టేసి పైన కూడా మూత పెట్టేయండి. కడాయిలో నేను ఇసుక్ కానీ వాటర్ కానీ ఏమీ వేయలేదు. ఇంకా మూత పెట్టిన తర్వాత ఒక్క అర్ధ గంట ఆగిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇంక ఇలా మూత తీసేసుకొని మూత తీసి చూస్తే మనకి చేతికి అంటుకుంటే కనుక ఇంకా అవ్వనట్టే మనకి చుట్టూ కూడా గోల్డ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే నాకు కొంచెం చేతికి అంటినట్టు అనిపించింది. అందుకే మళ్ళీ ఒక్క 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా చాకు గుచ్చి చూశాను. ఇంకా చాకు ఏం అంటుకోలేదు కదా, మనకి ఈ కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఇంక ఇక్కడ మనకి ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇంక ఇప్పుడు దీన్ని మీకు తీసి కూడా చూపిస్తాను. దీన్ని మీరు కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్కి మూత పెట్టి విజిల్ మాత్రం పెట్టకండి. మీరు కడాయి పెట్టుకున్న గిన్నె పెట్టుకున్న అడుగు మందంగా ఉండేది పెట్టుకోండి. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో కొబ్బరి రొట్టె. ఇంక ఇక్కడ మనం వేసిన బటర్ పేపర్ తీసేస్తే మంచి గోల్డ్ కలర్లో ఎంత బాగుందో కదా చూడటానికి. చూడటానికే కాదు తినటానికి కూడా బాగుంటుంది. ఇంక ఇక్కడ గిన్నెకి కూడా ఏమైనా అంటుకోలేదు. ఇంకా అక్కడక్కడ బాదం పప్పులు జీడిపప్పులు చక్కగా కనిపిస్తున్నాయి కదా. స్టవ్ ఏమో మనం కేక్ ఎలా అయితే సిమ్లో పెట్టుకుంటామో ఈ రొట్టెకి కూడా అలాగే సిమ్లో పెట్టుకోవాలి. ఒక అర్ధ గంట అయిన దగ్గర నుంచి చూసుకుంటూ ఉండండి. మనం ముందు పెట్టిన కుక్కర్ కానీ కడాయి కానీ దాని మందాన్ని బట్టి మనకి ఈ రొట్టె రెడీ అవ్వటం ఉంటుంది. అందుకే అర్ధ గంట అయిన దగ్గర నుంచి మీరు చూసుకుంటూ ఉంటే మీకు అర్థమైపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా హెల్దీగా కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది. మనం కేక్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం వరకైనా నిలవ ఉంటుంది. ఈ రొట్టెని ఎలా తిన్నా బాగుంటుంది. మీకు ఇంకా కొంచెం కమ్మగా తినాలనిపించింది అనుకోండి, ఎలాగో అందరి ఇళ్లలో ఇప్పుడు తేనె ఉంటూనే ఉంటుంది. ఇంకా ఒక్క టేబుల్ స్పూన్ తేనె వేసుకొని తిన్నారంటే అబ్బో అద్భుతంగా ఉంటుంది. మరి ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.